నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అమేసరి కూటమిలో కొంతమంది అభ్యర్థుల్ని మార్చాలని బీజేపీ నేతలు అనుకున్న టైంలో అయితే ఆ టైంలోనే ఏంటంటే అమిత్ షా గారిని కలవాలని ఆ నేతలు భావించారు కానీ అమిత్ షా గారు ఈ నేతలకైతే షాక్ ఇచ్చారు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి మాట వినండి అని సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ అత్తగారు గారు నమస్కారం మేడం నమస్తే మేడం బీజేపీ నేతలు కొంతమంది కూటమిలోనే అభ్యర్థులని మార్చాలని అయితే దా ఆ విషయంగా అమిత్ షా గారిని కలవాలని కొంతమంది అనుకున్న టైంలో అమిత్ షా గారు వీళ్ళకి షాక్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారి మాటనే వినాలని చెప్పేసి అన్నారని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి నిజంగానే ఆ మాట అన్న అన్నారంటారా అందులో వాస్తవం ఉందంటారా ఖచ్చితంగా అయితే అంటే ఏదేమైనా కూడా మనకు అక్కడ అయితే అనిపిస్తుంది కదా నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవమే కానివ్వండి ప్రతి చిన్న విషయానికి అక్కడ వరకు వెళ్ళటం కన్నా సో ఇక్కడ ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ ఉన్నాడు సో ఆయన దగ్గర మీరు సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా ఎందుకంటే లోకల్గా అంటే ఏపీ గురించి అమిత్ షా గారి కన్నా కూడా జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ అవగాహన ఉంటుంది ఏపీలో అంటే లోకల్లో ఏ ఏ ప్లేస్లు ప్లేస్లో ఎట్లట్లా ఉంటాయి ఎక్కడెక్కడ మనం స్ట్రాంగ్ ఉన్నాం ఇవన్నీ కూడా తెలియాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఎలక్షన్స్ ఆయన పర్యవేక్షణ తింటారు ఆయన ఒక తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ నుంచి కానివ్వండి ఆయన ఎప్పుడూ కూడా ప్రతి ఎక్కడెక్కడ మనకు ఓట్ బ్యాంక్ బాగుంటుంది ఎక్కడెక్కడ మన క్యాండిడేట్లు బలమైన క్యాండిడేట్లు కావాలి ఇలాంటివన్నీ కూడా ఆయనకు ఒక ఒక అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన డైరెక్షన్లోనే వెళ్ళండి అనేది అయితే ఎవరైనా చెప్తారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళినా ఆయనకి మళ్ళా ఇలాంటి వాళ్ళతో డిస్కస్ చేయాల్సి వస్తుంది గారు లాంటి వాళ్ళతోనే ఎందుకంటే ఆ రూట్ లెవెల్స్ తెలుసుకోవడానికి గ్రౌండ్ లెవెల్స్ ఎక్కడ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది సో ఒక మంచి సీనియర్ పొలిటీషియన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు పద్దాకా నా దగ్గరికి రావటం అనేది కూడా ఆయన అనుండొచ్చేమో ఖచ్చితంగా మనకు తెలియదు కానీ అనుంటారేమో అనేది కానీ అలా అన్న దానిలో అర్థం కూడా ఉంటుంది ఉంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే అవగాహన ఉంది ఆయన డైరెక్షన్లో వెళ్తే మంచిది అనే సూచన కూడా చేసి ఉండొచ్చు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ అభ్యర్థుల ఎంపిక జరిగింది వాళ్ళు ఫైనల్ కూడా చేశారు పంపించారు కానీ మళ్ళీ ఎందుకు అభ్యర్థులని చేంజ్ చేయాలని ఈ నేతలు ఎందుకు అనుకుంటున్నట్టు మేడం అసలు అంటే కొంతమందికి ప్రజల్లో ఉన్న స్పందనే కానివ్వండి అక్కడ లోకల్ కేటర్ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది కొంతమంది అంటే షఫ్లింగ్ టైంలో లో ఎలా అవుతుంది అంటే లోకల్ కేడర్ ఒప్పుకోవట్లే కొన్ని చోట్ల సో ఈ నాయకుడు వద్దు అనేటట్టు రివర్స్ రావటం ఇట్లాంటివి ఏదైనా ఉంటాయి కాబట్టి సో కొంచెం మార్పులు చేర్పులు వాళ్ళని వేరే చోట పంపటమో లేకుంటే వేరే పోస్ట్ మళ్ళా తర్వాత వాళ్ళకి ఆఫర్ చేస్తామని చెప్పటమో రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ ఏదో చెప్తూ కొంచెం మార్పులు అయితే ఎందుకంటే అప్పుడు సడన్గా అన్నీ అన్ని అనౌన్స్ జరిగాయి కానీ అప్పుడు కూడా చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కొన్ని చోట్ల ఒకటి రెండు మూడు ప్లేసుల్లో అయితే చేంజెస్ ఉంటాయి అనేది అయితే అప్పుడు చెప్పారు సో అదేలాగా ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా ఆ సమస్య ఉండొచ్చు కదా సో అన్ని పార్టీల్లో కూడా ఆ సమస్య ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికోసం వాళ్ళు చేర్పులు మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి ఒక గైడ్ లాగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరు చేసుకోండి సో పద్దాక దీని గురించి ఇక్కడి వరకు రావటం ఎందుకు అనే ఇలాంటిది ఏమైనా స సజెషన్ ఇచ్చి ఉండొచ్చేమో అంటే ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పటికీ కూడా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా వార్తలు ఉన్నాయి సో దానిలో భాగంగా ఇదేమన్నా అయ్యి ఉండొచ్చు అంటారా ఖచ్చితంగా ఇది డెఫినెట్గా అట్లాంటి ప్రయత్నాలు అయితే కొంతమందితో బీజేపీ వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ే కానివ్వండి ఆ మిత్రుత్వంతో చేసే పని కూడా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి గురించే కూడా ఏదైనా చెప్పచ్చు కదా సో ఆయన డైరెక్షన్లో మేము నడుచుకోవాలా ఆయన ఇది ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారని వెళ్ళి అధిష్టానానికి చేరవేసే ప్రయత్నాలు వైసీపీ డైరెక్ట్ చేపిస్తుంది కదా సో ఎక్కడైనా విచిన్నం అవుతే బాగుండు అనేది గుంటకాడ నక్కలాగా ఎదురు చూస్తున్నారు కదా సో అట్లాగా ఖచ్చితంగా వైఎస్సీపీ చేసే ప్రయత్నాలు అయితే అవి చేస్తూనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలు చేసినా తెలుగుదేశమే కానివ్వండి జనసేనే కానివ్వండి బీజేపీ నాయకులే కానివ్వండి ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నంత మాత్రాన ఏమీ అయిపోదు కదా సో మిగతా క్యాడర్ అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళ ఆలోచన విధానం అంతా ఒకటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దిగిపోవాలి ఫస్ట్ అది దింపాలి అనే ఒక లక్ష్యంతోనే పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎన్ని ఏం చేసినా కూడా ఎక్కడా కూడా అంత ఇంపాక్ట్ చూపెట్టదు దాని గురించి ఎవరు కూడా చర్చించుకోవటం కూడా లేదు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మేడం చా అంటే ఫస్ట్లో మనం చూస్తున్నాం చూసినట్టయితే కూటమి ఏర్పడక ముందు ఏంటంటే కొంతమంది కింది స్థాయి నేతలే కావచ్చు కార్యకర్తలే కావచ్చు తెలుగుదేశం పార్టీని అధినేతతోని కొంత అడిగినట్టు కూటమితోన వద్దు కూటమిలో మనం కలవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ ఆ నేతని ఏమైనా వీళ్ళ వీళ్ళతో అంటే బీజేపీ నేతలతో పడట్లే అంటారా మళ్ళీ లేకపోతే ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలు ఇది వరకు కూడా చేశారు కదా కూటమితో వద్దు అనేటట్టు ఇదివరకు కూడా చేశారు కదా కానీ ఎవరైనా కూడా గెలిచే వాళ్ళు ఎవరున్నారు ఆ అభ్యర్థుల పక్కన ఉండటమే కానీ ప్రజానాడిని ఎవరైనా ఏ పార్టీలైనా కూడా గుర్తించి ఎవరైతే గెలుస్తారో దాంతోనే కూటమి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు కదా సో ఖచ్చితంగా అలా ప్రయత్నించినప్పుడైతే తెలుగుదేశంతో అయితేనే మనకు బాగుంటుంది అనేది ఎన్డీఏ కూడా అనుకుంది కాబట్టి పోటీ చేసేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అవకాశం అయితే వాళ్ళెన్ని చేసినా దానికి ఎవరు కూడా లొంగే పరిస్థితిలో కనపడటం లేదు అంటే ఈసారి ఖచ్చితంగా కూటమి విజయం తథ్యమంటారు ఖచ్చితంగా కూటమితో కలిసిన తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సెంట్రల్లో ఎన్డీఏ వస్తుంది సో మనకందరికీ కూడా భవిష్యత్తులో ఏపీని ఒక మంచి క్యాపిటల్ సిటీని కూడా మనం అమరావతిగా చూడబోతున్నాం సో ఏదైతే అనుకున్నారో ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నాయో అంటే డెవలప్ పరంగానే కానివ్వండి ఔటర్ రింగ్ రెడ్డే కానివ్వండి ఉద్యోగులే ఉద్యోగం రావటమే కానీ ఇండస్ట్రీస్ కోసమే కానివ్వండి పోలవరం కంప్లీట్ చేయాలని కానివ్వండి ఎందుకంటే ఏదైతే స్కీములు పెట్టారో అవన్నీ సక్సెస్ఫుల్గా నడవాలనే కానివ్వండి ఏదైతే ప్రతివారి కళ ఏపీ ఒక మంచి మహానగరంగా రావాలనేది అయితే అందరికీ కళగా ఉంది కాబట్టి ఆ కళను నెరవేర్చుకునే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసి ప్రజలందరూ కూడా ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడిని గారిని జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసే విధంగానే ముందుకెళ్తారని అనిపిస్తుంది అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు ఎట్లయినా చేసి ఈసారి ఎలాంటివైనా చేసి కూటమి ప్రభుత్వాన్ని రాకుండా చేస్తున్నారని చెప్పేసి మనం అన్నీ అంటే జరుగుతున్న విషయాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది కదా మరి దాని మీద ఎలాంటి అసలు ఎలా చూడాలి అది వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు కదా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు చెప్తుంది కదా షర్మిలా కూడా ఏం చెప్తుంది ఐదేళ్లు నిద్రపోయాడు నాలుగున్నర అంటే ఇప్పుడు ఐదేళ్ళు అని అంటే ఆరు నెలలు ముందు నిద్రలేసి కుంభకర్ణుడితో కూడా కుంభకర్ణుడితో పోల్చింది కదా కుంభకర్ణుడైన ఆరు నెలలు పడుకుంటాడు ఆరు నెలలు మేలు పని చేస్తాడని పని చేస్తాడని అంది ఈయనైతే నాలుగున్నర సంవత్సరం పడుకున్నాడు ఆ నాలుగున్నర సంవత్సరం నిద్రలో కూడా అప్పుడప్పుడు అవినాష్ రెడ్డిని సేవ్ చేసుకుంటున్నాడు అంతకుమించి ఆయన చేసింది ఏమీ లేదు అక్కడ సో ఈ ఆరు నెలలు తర్వాత నిద్రలేసి ఈ పొత్తులేట జడగొట్టాలి సో మనం ఏమీ చేయలేదు కాబట్టి ఇక్కడ పొత్తులు వచ్చాయి ఇవన్నీ కూడా ఆయన ఆలోచన విధానం అట్లా తయారయ్యింది సో ఖచ్చితంగా దీన్ని చెడగొట్టాలనే ప్రయత్నం చేశాడు అది ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేదు దాని మూలన మళ్ళీ ఆయన ప్రయత్నాలు ఇంకనే అనుకుంటా ఎలక్షన్ వరకు కూడా అది కొనసాగిస్తూనే ఉంటాడు కానీ ఆ అని ఎవడు పట్టించుకునే అవకాశం కూడా లేదు